రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 10వ తరగతి పరీక్ష నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం మోర్కత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. లక్షలాది విద్యార్థులనే కాదు వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. సిబిఎస్ఈ కూడా రద్దు చేసి ప్రమోట్ చేస్తుందని ఏపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటూ ప్రశ్నించారు. తక్షణమే 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష రద్దు చేయాలని, విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలన్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లన్న చందంగా వ్యవహరిస్తోందని పవన్ మండిపడ్డారు. తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండడంతో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు సర్కార్ స్పష్టం చేసింది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. కాగా రాత్రి 8 గంటల వరకే రెస్టారెంట్లు, బార్లు, పబ్లు, క్లబ్లు, షాపులకు అనుమతి ఉంటుందని, ఆ తర్వాత ఎక్కడైనా షాప్ ఓపెన్ చేసినట్టు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పౌరులు బయట తిరగటం, దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, పబ్బులు, క్లబ్బులకు అనుమతులు లేవు. రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. మీడియా, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలు, అత్యవసర సేవలకు మినహాయింపులు ఇచ్చారు. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ మెడికల్ షాపులు, ల్యాబ్స్కు అనుమతి, పెట్రోల్ బంకులకు మినహాయింపులు ఇచ్చారు. అలాగే ఎల్పీజీ, సిఎన్జీతో పాటు గ్యాస్ పంపులకు మినహాయింపు ఇచ్చారు. కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లు యథాతథంగా నడుస్తాయి. ఐటీతో పాటు ఐటీ అనుబంధ సేవలు, నిత్యావసర వస్తువులు, మెడిసిన్ రవాణా, ఈ కామర్స్ యాప్స్ ద్వారా జరిగే ఆహార పదార్థాల పంపిణీ, నీటి సరఫరా, పారిశుధ్యం పనులకు మినహాయింపునిచ్చారు. ఇక ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు, ప్రభుత్వాధికారుల రాకపోకలు, రాష్ట్రాల మధ్య ప్రయాణాలు, సరుకు రవాణా వాహనాలు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ నుంచి ఇళ్లకు చేరుకునే ప్రయాణికులకు మినహాయింపు ఇచ్చారు. వైద్యం కోసం వెళ్లే గర్భిణులు, రోగులతో పాటు బ్రాడ్కాస్టింగ్, కేబుల్ సేవలకు మినహాయింపు ఉంటుందని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కర్ఫ్యూ సమయంలో వీరు మినహా మిగతా పౌరులు బయట తిరగటం నిషేధం. ఐటీ సంస్థల్లో పనిచేసేవారు ఐడీ కార్డు తప్పక చూపించాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాధికారులు ఐడీ కార్డు చూపించి ప్రయాణం చేయవచ్చు. డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, ఇతర ఆసుపత్రి సిబ్బందికి అనుమతి ఇచ్చారు. గర్భిణులు, వైద్య సహాయం తప్పనిసరిగా అవసరమైన వారు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ నుంచి రాకపోకలు సాగించే వాళ్ళు టికెట్ చూపించాలి. నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005లో సెక్షన్ 51-60, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటారు.